సార్ ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు కదా, ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు అయితే మీరు ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నారు, లైక్ డెమోక్రసీలో క్యాస్టిజం కోసం ఏం చేయాలనుకుంటున్నారు, తద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బయటికి? ఇప్పుడు ఏమైతుందంటే ఏ ఉద్యమంలో అయినా, ఇందాకనే చెప్పి నేను నక్సలైట్ ఉద్యమంలో ఉన్నా, సమాజం వస్తుందంటే కష్టపడి అమ్మ నాన్న చదివించి యూనివర్సిటీకి పంపిస్తే మన సమాజం రావాలంటే తుపాకీ పట్టుకోవాలంటే తుపాకులు పట్టుకుని చచ్చిపోయింది, తెలంగాణ రావాలంటే ఉద్యమం చేయాలి అంటు పెట్టుకోవాలంటే అంటు పెట్టుకుని చచ్చిపోయింది. కానీ వీళ్ళంతా ఫిజికల్ వర్కర్సే, ఇక్కడ వ్యూహకర్తలు ఎవరు చచ్చిపోలేదు, వ్యూహ రచన ఇష్టాలు ఎవరు చచ్చిపోలేదు, వ్యూహరచన ఇష్టాలు ఎవరు ఎకనామికల్గా లాస్ కాలేదు, ఫిజికల్గా లాస్ కాలేదు, వాళ్ళు అంటే ప్రాణాలు ఏం నష్టం కాలేదు, ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏం జరగలేదు. ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎవరికి జరిగిందంటే ఈ ఫిజికల్ వర్కర్స్కి ఎక్కువ జరిగింది. డప్పు కొట్టినోడు ఫిజికల్ వర్కరు, పాట పాడినోడు ఫిజికల్ వర్కరు, టెంట్ కింద కూర్చున్నోడు ఫిజికల్ వర్కరు, జైలుకు పోయిన వాళ్ళు ఫిజికల్ వర్కర్స్, చచ్చిపోయిన వాళ్ళు కూడా వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ కానీ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పదవులు పొందిన వాళ్ళు మొత్తం వ్యూహకర్తలే, వీళ్ళంతా మైండ్ వర్కర్సే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందంటే, బెల్లి లలిత ఉంది, ఆమె కూడా తెలంగాణ ఎందుకు కావాలో చెప్పింది, మా రోజు వీరంగ ఉన్నాడు తెలంగాణ ఎందుకు కావాలో చెప్పింది, తర్వాత కొన్ని ప్రజానాట్య మండలి, జననాట్య మండలి, తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే ఏం చేయాలి అని వాళ్ళు డప్పులు కొట్టిండ్రు, పాటలు పాడిండ్రు, ధర్నాలు చేసిండ్రు, రాస్తారోగాలు చేసిండ్రు, పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చింది, అంటే పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొచ్చింది, తెలంగాణ వస్తే మన నీళ్ళు మనకు వస్తాయి, పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసి తెలంగాణలోనా నీళ్ళు లేవు అని, బిందు సేద్యం మాకెందుకు రాను, నువ్వు కాలువ వారం పెట్టుకుంటావు మాకు బిందు సేద్యం అని, ఏం కావాలి ఎందుకు కావాలని వీళ్ళు చెప్పిండ్రు, ఫిజికల్ వర్కర్స్ అంతా మూమెంట్ చేసింది. కానీ దాన్ని ఓటుగా మార్చుకోలేదు. ఓటుగా మార్చిన వాళ్ళు ఎవరు? కేసీఆర్. ఈ ఉద్యమాన్ని, ఈ సెంటిమెంట్ను ఓటుగా మార్చుకున్నది కేసీఆర్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలా ఉద్యమించాలంటే ఓటుదారుని ఉద్యమించాలి, ఓటు ఉద్యమమే చేయాలి. మేము డప్పు కొట్టినాం తెలంగాణ గురించి మాకు బెనిఫిట్ జరగలేదు, మా కొడుకు చచ్చిపోయిన మాకు బెనిఫిట్ జరగలేదు. తెలంగాణలో కేసీఆర్ చాలా మాట్లాడినాడు, 1500 మంది చచ్చిపోయినా అని చాలా సార్లు అన్నాడు. కానీ తెలంగాణ వచ్చినాక కొందరికే తెలంగాణ అమరవీరులుగా గుర్తింపించింది, మిగతా వాళ్ళకి ఇయ్యలేదు. డప్పు కొట్టిన వాళ్ళకి, పాటలు పాడిన వాళ్ళకి కొందరికే గుర్తింపించింది, మిగతా వాళ్ళకి ఇయ్యలేదు. మేము ఇట్లా చేసినాం మాకు రాలేదంటే ఎందుకు వస్తుంది? నువ్వు డప్పు కొట్టినావు అని చేతిలో పెట్టినావు, నువ్వు పాట పాడినవు అని చేతిలో పెట్టినావు, నీ జీవితాన్ని అంతా పైసలంతా దానికి పెట్టినావు, టెంట్ కింద కూర్చున్నావు, తీసుకుపోయి కేసీఆర్ చేతిలో పెట్టినావు, ఆయన ఓటుగా మలుచుకుని అసెంబ్లీలో కూర్చున్నాడు, ఆయన నీకెందుకు బెనిఫిట్ చేశాడు? సో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా అని చెప్పింది, చేస్తా అని చెప్పిన తర్వాత పిడమర్తి రవి అని మా సీనియరు, ఉస్మాన్ యూనివర్సిటీలో మా కంటే సీనియరు ఉద్యమ సహచరుడు, ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది, ఆయన సంఘాన్ని స్టార్ట్ చేయాలని చూసింది, తెలంగాణ ఉద్యమకారుల సంఘాన్ని స్టార్ట్ చేసింది. కానీ ఆడ ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీ లీడర్లనే ఉద్యమకారులుగా గుర్తించే ప్రక్రియ మొదలైందా. నాడు కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ఉద్యమాలు చేయలేదు, తెలంగాణ ఉద్యమాలు చేయలేదు. ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ పార్లమెంట్లో బిల్లు పెట్టొచ్చు కాక, కానీ చచ్చిపోయింది కొట్లాడిన వాళ్ళు ఇవంతా మొత్తం కింద వాళ్ళు కాలే, కాంగ్రెస్ పార్టీలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. తెలంగాణ జెండా పట్టుకొని మేము ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్ మమ్మల్ని ఎక్కిరిచ్చేటోళ్ళు, అప్పుడు ఎందుకు కాంగ్రెస్ కావాలని, తెలంగాణ ఎందుకు కావాలని అంటున్నాం. కానీ ఉద్యమకారుల పేరు మీద ఈ కాంగ్రెస్ వాళ్ళనే చాలా మంది చెలమని అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే, వ్యూహం చేసినోడు లాస్ అయిందని, లాస్ అయిన నేనే లాస్ అయినట్టు ఎక్కువ చెప్పుకుంటున్నారు. చచ్చిపోయిన వాళ్ళు ఈ లాస్ అయిన వాళ్ళ కంటే వ్యూహకర్తలు ఉంటారు కదా. తర్వాత మనకు 2009లో కోదండ రామరెడ్డి సార్ వచ్చింది, ఇదంతా వెలుమల ఉద్యమం ఉన్నది, తెలంగాణ ఉద్యమం వెలుమలు చేస్తున్నారు, వీళ్ళంతా వెలుమల్లే పవర్లోకి వస్తారంటారు. జానారెడ్డి సార్ ఇంట్లో మీటింగ్ జరిగిన తర్వాత కోదండ రామరెడ్డి సార్ ఎంటర్ అయింది, జాయింట్ యాక్షన్ కమిటీ, పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నవాడు. ఆయన ఏం చేసిందంటే, అంతవరకు ఏమైతే జిల్లా కమిటీ, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు ఆయన, నరేందర్ ఎవరు ఉంటారు, ఆయనను మార్చేసి ఈయన రెడ్డిని పెట్టాడు, ఈయన వర్గాన్ని పెంచుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు అంటే, వీళ్ళే కరెక్ట్ అంటాడు. అంటే 9 ఏళ్ళు 10 ఏళ్ళు చేసిన వాళ్ళని పక్కన జరిపి ఈయన కొత్త లీడర్ని పెట్టేసి ఈయననే పెద్ద ఉద్యమకారుడు అంటాడు. అంటే మొత్తం లాస్ అయిన వాళ్ళు అందరూ ఆదైపోయారు. ఇక్కడ వ్యూహకర్తలే లీడర్గా చలమని అయిపోయి, వ్యూహకర్తలే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ తీసుకుంటూ ఉన్నారు ఉద్యమకారుల పేరు మీద. కానీ కింద ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతలేదు. సో మనం కూడా తెలంగాణ ఉద్యమకారుల సంఘాన్ని
స్టాండర్డైజ్ చేసి మొత్తం ఊళ్ళల్లో కమిటీలు వేసి పాదయాత్రలు కాకపోతే ఏదన్నా ఒకటి చేసి మనం కూడా ఓటు సిద్ధాంతాన్ని ఫాలో అవుదాం. ఉద్యమకారులకు బెనిఫిట్ అన్నా చేస్తే గవర్నమెంట్ ఇచ్చిందనుకో నో ప్రాబ్లం. ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లో ఎట్లయితే గుర్తింపు ఇచ్చిందో, ఎట్లయితే కమిషన్ వేసి గుర్తింపు ఐడెంటిఫై చేసిరో అట్లా ఇస్తే నో ప్రాబ్లం. అట్లా కాకుండా వీళ్ళు డిలే చేసిరంటే మనం కూడా రేపు ఎలక్షన్ లో కాంటెస్ట్ చేద్దాం, అది లోకల్ ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ. ఆ విధంగా చైతన్యం తీసుకొస్తే సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది. సామాజిక తెలంగాణ అంటే జనాభా తమాష ప్రకారంగా ఏ కులాలకు ఎంతెంత జనాభా ఉందో అంతంత మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారు. ఎందుకంటే చాలా మంది కింద నోళ్ళే కొట్లాడింది, వాళ్ళందరినీ పోటీ చేయించే విధంగా వాళ్ళందరినీ చైతన్యం చేయాలని